श्री रंग आग्रो सर्विसेस गुंटूर छत्रपल्ली ब्रांच अंडी मन कहो विषय मन महिंद्रा कंपनी एप्पटिकप्पुडु रैतु योक्क अवसरालनु दृष्टि उंचुकोनि मोट्टमोदटि मीद दृष्टि सारिस्तुंटुंदि अलाने ఇప్పుడు మనం కొత్తగా మీకు పరిచయం చేస్తున్నాము మహీంద్రా 265 ఎక్స్పీ ప్లస్ ఆర్చర్డ్. ఈ యొక్క ట్రాక్టర్ ప్రత్యేకత ఏంటంటే మనకి అంతర పంటల్లో మనము పొలాలు తీసి దున్నుకోవడానికి మరియు ఇంటర్నల్ కల్టివేషన్కి ఉపయోగపడేటట్లుగా తయారు చేశారండి. ఫస్ట్ ఈ యొక్క కేటగిరీలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 45 రోజులు పంట తర్వాత కూడా మనకి ట్రాక్టర్ పంటల్లో తోలుకునే విధంగా దీని యొక్క రూపం తయారు చేయబడిందండి. అట్లానే ఫస్ట్ ఈ ట్రాక్టర్ యొక్క లక్షణం బౌ టైప్ ఫ్రంట్ యాక్సిల్ అండి. మనకి టర్నింగ్ రేడియస్లో ఈజీగా తిరగటానికి మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఫ్రంట్ యాక్సిల్. అట్లానే పవర్ స్టీరింగ్ డీలాకింగ్ పవర్ స్టీరింగ్ అంటారు. మిగతా కాంపిటీషన్ వెహికల్స్లో కనుక చూసుకుంటే మనకి ఈ స్టీరింగ్ అనేది ఒక సైడే ఉంటుంది. అట్లా మనకి ఇటుపక్క ఒక ఉంటుంది చూడండి సిలిండరు. అలానే ఇది డీలాకింగ్ పవర్ స్టీరింగ్ అంటారు. కాంపిటీషన్ వెహికల్స్ ఉంటే ఒకే సైడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈజీగా బండి టర్న్ అవడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క బాడెట్ వచ్చేసి ఎర్గానమికల్ డిజైన్ అంటారండి. దీన్ని ఈ యొక్క ఇంజన్ హార్స్ పవర్ వచ్చేసి 33 హార్స్ పవర్ కేటగిరీ అండి. ఈ యొక్క కేటగిరీలో ఇదే హైయెస్ట్ కేటగిరీ. దీని యొక్క లాగుడ్ శక్తి టార్క్ వచ్చేసి 137.8 న్యూట్రల్ మీటర్ అండి. దీనివల్ల ఏంటంటే మనకి ట్రాక్టర్ 2 MB ఫ్లవ్ కానీ రొటోవేటర్ 32 ఫేస్ రొటోవేటర్ కానీ ఈజీగా లాగటానికి అనేది ఉపయోగపడుతుంది. అట్లానే ఇంజన్ హార్స్ పవర్ వచ్చేసి మనం 33 హార్స్ పవర్ అనుకున్నాము. దీని యొక్క పీటీఓ హెచ్పి కూడా మనకి 30 హార్స్ పవర్ వస్తుందండి. 33 హెచ్పి ఇంజన్ హార్స్ పవర్లో మనకి 30 హెచ్పి పీటీఓ అందించే ఏకైక ట్రాక్టర్ వచ్చేసి మన మహీంద్రా ట్రాక్టర్ అండి. అట్లానే మనకి కంఫర్ట్నెస్ చూసుకునేటట్లయితే సీటు తర్వాత స్టీరింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అట్లానే దీని యొక్క ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి పార్షియల్ కాన్స్టిట్యూస్ గేర్ బాక్స్ వస్తుందండి. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ స్పీడ్లో మనకి గేర్ బాక్స్ ఉంటుందండి. అట్లానే హైడ్రాలిక్ సిస్టమ్ వచ్చేసి ADDC అడ్వాన్స్ డెప్త్ కంట్రోల్ హైడ్రాలిక్స్ ఉంటుందండి. అట్లానే లివర్స్ అనేది ఈజీ షిఫ్టింగ్ లివర్స్ ఉంటాయి. దీని యొక్క బ్రేక్స్ వచ్చేసి ఫుల్లీ ఆయిల్ ఇమ్మర్స్ బ్రేక్స్ పూర్తిగా ఆయిల్ మునిగి బ్రేక్స్ ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే ట్రాక్టర్ యొక్క మెయింటెనెన్స్ బ్రేక్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుందండి. అట్లానే ఈ యొక్క 3 పాయింట్ లింకేజెస్ కనుక మనం చూసుకుంటే దీనికి 15 కేజీలు లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుందండి. మనము పీటీఓ హార్స్ పవర్ గురించి చెప్పుకుంటే మనకి 30 హెచ్పి వస్తుందండి. వచ్చేసి కంపెనీ ఫిట్టింగ్ హైడ్రాలిక్ పైప్ వస్తుందండి ట్రాక్టర్తో పాటే. దీనివల్ల ఏంటంటే మనకు ప్రయోజనము ట్రాలీ లేపుకోవడానికి దించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లానే దీని యొక్క లాగుడు శక్తి ట్రాలీ యొక్క వచ్చేసి 5 టన్నుల లాగుడు శక్తి అనేది ఉంటుంది. అట్లానే ఒక్కసారి బండి స్టార్ట్ చేసి చూద్దాం. సీటింగ్ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉందండి. మనకి ఇది స్వీట్ హైగే హైలో
గేర్ వచ్చేసి న్యూట్రల్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ ఉందన్నమాట మనకి ఇది చెప్పుకుంటాం ట్రాక్టర్ కంఫర్ట్ చెప్పుకుంటే చాలా కంఫర్ట్ గా ఉందండి తర్వాత లార్జ్ డయామీటర్ స్టీరింగ్ వీల్ లైక్ కార్ టైప్ ఇండికేటర్స్ ఉన్నాయి డాష్ బోర్డు